गर्मी चुपती चलती गर्मी का मौसम आया। बॉडी बिल्डर्स इन यूनिवर्स అంత బాడీ తెచ్చుకోవడం ఈజీయేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. వాళ్ళు అన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ బాడీ వచ్చింది. మనకి సమ్మర్ హాలిడేస్లోనే ఆ బాడీ రావాలంటే 24/7 కష్టపడాలన్నమాట. ఈ నెల రోజుల్లో ఏం తినాలో ఏం వర్కౌట్ చేయాలో ఈ క్యాలెండర్లో నోట్ చేసుకుందాం, అదే పాటిద్దాం, బాడీ తెచ్చుకుందాం. I've been waiting for you. మీ అంత కాదులే. ఇదేం టైమింగ్ రా బాబు, జిమ్ చేసేవాళ్ళు ఎక్స్ బాగా తినాలి కాబట్టి డే వన్ ఎక్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ వీక్ మొత్తం డైటింగ్ చేద్దాం. ఏదో మర్చిపోయానే, రెస్ట్ సండే పెట్టుకుందాం. నో రెస్ట్ నో పెయిన్ నో గెయిన్. బైసెప్స్ ఓకే, ట్రైసెప్స్ ఓకే, చెస్ట్ ఓకే, టోటల్గా బాడీ ఓకే. షెడ్యూల్ తయారు, ఇక పారా హుషార్. మార్నింగ్ 5 అలారం పెట్టుకొని లేచేద్దాం, జిమ్కి వెళ్ళిపోదాం. అందుకని తొందరగా పడుకోవాలి కదా. ఓకే బాయ్ ఆర్నాల్ గారు. సర్వే జనా సుఖినోభవంతు. హాఫ్ అన్ అవర్ లేట్ యూ బ్లడీ వాచ్. ఈ మాత్రం చేస్తే చాలు, నెక్స్ట్ ఒలింపిక్స్. అనవసరంగా వెయిట్లన్నీ ఒకే రోజు ఎత్తేసాం. బా ఒళ్ళు నొప్పులు రా బాబు. ఫైవ్ 45 బతకముద్దు బాడీ కోసం. ఆర్నాల్డ్ గారు మీకు ఒళ్ళు నొప్పులు రావా? అలారం ఒకటి. ఈ టైంలో ఫోన్ ఎవడరా? హలో, అరే జిమ్ టైం అవుతుంది రారా వెళ్దాం. జిమ్ లేదు బొంగు లేదు, ఫోన్ పెట్టా. ఒకరోజు పోయేదే ఎక్కువ, పైగా నేను 2 రోజులు వెళ్ళే చాలే. నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్లో చూద్దాం. మొదటిగా పెనుము పెట్టి స్టవ్ వెలిగించండి. దానిలో కొన్ని నీళ్లు పోయండి, బుస్ అనే శబ్దం వస్తుంది. తరువాత తగినంత ఉప్పు వేయండి. రెండు వైట్ గానే ఉంది. ఇదా ఇదా? ఏం కాదులే. కొద్దిసేపు తర్వాత అది ఎర్రగా కొంచెం పసుపుగా మారును. ఎర్రగానా? మనకి రాలేదే. సర్లే పసుపు వేసేద్దాం. చివర్లో గుమగుమలాడే పొగలు వచ్చును. పొగలు ఎక్కువైనతో పైరించిన వారికి ఫోన్ చేయము. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే నన్ను కొట్టకండి. రెండు ఒకే కలర్లో ఉంది, టేస్ట్ చూద్దాం. దరిద్రం, దీనికన్నా ఏదైనా పులిచిపోయింది తినడం బెటర్. ఇప్పుడేం చేద్దాం? బ్రిలియంట్. అప్పుడే వచ్చేసాడా వీడెవడు? అవెంజర్స్ ఫ్యాన్లా ఉన్నాడే. ఎస్ బ్రో చెప్పండి. సార్ మీ ఆర్డర్. థ్యాంక్ యూ బ్రో. రేటింగ్ ఇవ్వండి సార్. తప్పకుండా. ఇంకానే మనం దారిలో తినేసే అని తెలీదు. హ
హలో రే, క్రికెట్ ఆడుకుందాం రారా. రే లేదురా, నేను రాలేను. లాస్ట్ టైంలో ఎలాగో రావు, అట్లీస్ట్ సమ్మర్ హాలిడేస్ నేను రా, ఆడుకుందాం. అరే లేదురా, నాకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. మరి ఫోన్ ఎలా మాట్లాడుతున్నావురా? ఇప్పుడే నర్స్ తెచ్చిచ్చిందిరా. అరే వాడు రాలంట, మనం వెళ్ళి ఆడుకుందాం పాండి. అమ్మయ్యా, హాలిడేస్లో నన్ను చెడిపేద్దామనే మొత్తం చదివేయాలి. ఏంటి మ్యాట్రిమోనీ సైట్లో ఒక్క అమ్మాయి తగలట్లేదు? వంట బాగా చేయలేదని బావిలో దూకి సూసైడ్ చేసుకున్న భర్త. ఓ గాడ్ డామ్ ఇట్. కాకపోతే బావి ఎండిపోవడం వల్ల దెబ్బలతో బయటపడ్డాడు. ఓ గాడ్ ఇస్ గ్రేట్. అన్లక్కీ ఫెలో. అరే నాకు ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందిరా, బాగుంటుందా? బాగుంటుందిరా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నా హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి వెళ్తాను, ఇదే హెయిర్ స్టైల్ చేయించుకుంటాను, వస్త్రం నీ ముందు తొడగొడతాను. పోరా, చూడరా చూడు. ఏంటి వీడు ఇంకా పేపర్ చదువుతూనే ఉన్నాడు? తన గుండు తానే గీసుకున్నాడు. ఎరా చూసేసాడు. కటింగ్ అన్నావు, హెయిర్ స్టైలిస్ అన్నావు, ఇదేనా సమ్మర్ కటింగ్? ఓయ్ వాడికన్నా నీకే సూపర్గా ఉందిరా. సూపర్ చీదీనమ్మ, కటింగ్ షాప్లో చూస్తే బాగానే ఉంటుంది, ఇంటికి వచ్చినాక ఎందుకు ఇంత దరిద్రంగా అయిపోతుంది? బాగుందిలే, పోయి తాసనం చేసుకోపో. అవునా, థ్యాంక్స్ రా. హలో. రే మనోని కొడుతున్నారా? అది కూడా నీ ఏరియాలోని. మన ఏరియాలోనే మనోని కొడుతున్నారా? వాడిని అక్కడే ఉంచరా, నేను వస్తానా. ఇస్తా డిచ్చా వాడికి. వామప్ చేసుకుందాం. ఏంట్రా ఇది? ఎక్కడికి రా. ఎక్కడికి? సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉన్నావుగా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, ఇంటి పని చేసి పెట్టు. అది కాదురా, మా వాన్ అక్కడ కొల్లబడి వస్తున్నారు. చేసుకొని వెళ్ళు. దీనమ్మ ఖాళీగా ఉంటే ప్రతి ఒక్కరికి చొలకనే. ఏదో ఒకరోజు రివెంజ్ తీర్చుకుంటా. ఎప్పుడు తీయడమే కానీ పెట్టిందే లేదు. తిరుమల క్యూ కూడా ఇంత స్లోగా మూవ్ అవ్వదురా నాయన. అమ్మయ్య నిండింది. ఫ్రిడ్జ్లో కూడా పడుకునే ఫీచర్ ఉంటే ఎంత బాగుంటుంది. ఓసారి అది పోయిన తర్వాత పెడతారు కదా. నమస్కారం. ఇక నా వల్ల కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఇంట్లో లేడీస్ కష్టాలు. ఏమన్నా వాళ్ళు గ్రేటరా నాయన. అమ్మా చెప్పురా. రే ఎక్కడున్నావురా, వాడు నన్ను పట్టుకున్నాడు రా. మర్చిపోయానే. రే మీ దగ్గరికే బయలుదేరినాను రా. దారిలో వాడెవడో నా బండిని రాసుకుంటూ వెళ్ళాడు, వాడితో గొడవ పెట్టుకుంటున్నా. వాడిని 10 నిమిషాలు నీ దగ్గరే పెట్టుకో, వచ్చేస్తానా. ఇక మీదట సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో మాత్రం ఉండను, అటెడైనా వెళ్ళిపోతా. నా పొద్దుకు చాడా. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా టాలెంట్ మీకు నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.